ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే మూల కారణమని ఉత్తర కొరియా ఆరోపించింది ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలుపెట్టిన తర్వాత తొలిసారి అధికారికంగా స్పందించిన ఉత్తర కొరియా విదేశాంగ శాఖ వెబ్సైట్లో ఓ పోస్టును పొందుపరిచింది తన భద్రత కోసం రష్యా చట్టబద్దమైన డిమాండ్ను పట్టించుకోకుండా అగ్రరాజ్యం సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని విమర్శించింది ఉక్రెయిన్లో ప్రస్తుత పరిస్థితులకు అమెరికా అధిక జోక్యం ఏకపక్ష ధోరణి కారణమని ఆ దేశం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది శాంతి స్థిరత్వం పేరిట ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని తమ జాతీయ భద్రత కోసం ఇతర దేశాలు తీసుకున్న స్వీయ రక్షణ చర్యలను ఖండిస్తోందని చెప్పింది అమెరికా సుప్రీం లీడర్గా వ్యవహరించే రోజులు పోయాయని పేర్కొంది మరోవైపు ఆదివారం ఉత్తర కొరియా మరో బాలిస్టిక్ క్షిపుణి ప్రయోగం చేపట్టినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది ఒక్క జనవరిలోనే ఉత్తర కొరియా ఏడు క్షిపణి ప్రయోగాలు చేపట్టింది కాస్త విరామం ఇచ్చిన ఉత్తర కొరియా తాజాగా ఎనిమిదో ప్రయోగం చేపట్టింది ఉక్రెయిన్ రష్యా పోరు నేపథ్యంలో అవసరమైన అణువాయుధాల అభివృద్దికి బలోపేతానికి ఇదే సరైన సమయంగా ఉత్తర కొరియా భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు